వదిలేస్తాం, ఎలా పడితే అలా మాట్లాడటం. ఇక పుత్తా వెంకన్న గారు అయితే మా చిలకపాటి లగడపాటి చిలకపాటి ఆయన చూపెట్టామంటే తెలుగు దోషుడు. మరి ఆయన తీసుకుంటారో తీసుకోరు, మేము శివరాత్రి కృష్ణ గారని విజయవాడలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడికి చెప్పాం, వారు పక్షుల పట్ల బాగా వారు ఎక్కడెక్కడి నుంచో తెప్పిస్తుంటారు బర్డ్స్ ని, రాజస్థాన్ నుంచి ఒక చిలక తెప్పించమన్నాం, మేము ప్రజెంట్ చేస్తాం ఆయనకి. ఈ లోపు తారేపల్లి చిలక దోషులందరూ మాకు అడ్డుపడి ఊరమాటన్నారు, అన్న మాకు అడుగుబెట్టి పోగొట్టుకుంటే మీరు చిలకంటే ఆయన ఇంటికి ఉండడానికి, ఆయన ఏం మాట్లాడుతున్న ఆయనకి తెలియదు. ఈ రోజు విలువన్న అనే గ్రామంలో పశ్చిమగోదావరి జిల్లాలో అనుకుంటా ఒక తెలుగుదేశం హార్ట్ గోర్ అభిమాని, ఈయన సర్వే చూసి లగడపాటి గారు చిలకపాటి గారు జగడపాటి గారి సర్వే అద్భుతం బ్రహ్మాండంగా వచ్చేస్తుందని చెప్పి నమ్మకంతో ఆయన నాయకుడి మీద ఉన్న విశ్వాసంతో 12 లక్షల రూపాయలు ఆయన పన్నంగా కాసి ఎప్పుడైతే ట్రెండ్ మొదలైందో ఎందుకు పెట్టామంటే లగడపాటి గారి మాటల మీద మాకు నమ్మకం ఉంది అని అనగానే 12 లక్షలు కట్టి ఆయన గుండె పోటీ మరణించాడు. సో ఇలాగా ఎన్నో కుటుంబాలు రూపం పడ్డాయి. ఇక వీరు నాకు తెలిసి జోషం చిలక 10 ఎట్లు 2 కరెక్ట్గా చెప్పింది, ఈయన చెప్పిన దాంట్లో ఏది కరెక్ట్గా లేదు. సో ఒక చిలకనిస్తాం, దాన్ని ట్రైనింగ్ తీసుకుని 2024లో చిలక జోషుడిగా వస్తే బాగుంటుందని మా కార్యకర్తలందరూ సలహా. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.